సూర్యాపేట జిల్లా ఉజూర్నగర్ మండలంలోని గోపలాపూర్ బోరికడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో స్వాగతం పలుకుతూ అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయమని అడుగుతున్నారు. నిలబడే వ్యక్తులుంటే అభివృద్ధి జరగడనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజున కేటీఆర్ వచ్చిండు కాదన్నా ఇక్కడ గుంటలు గుర్తొచ్చినాయి. గుంటల్లో మట్టి పోస్తున్నారు. ఏంది గర్వారి కుమారుడు కోసమే 97 నుంచి దాదాపు ఇంక కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఆయన కట్టుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు అనే అభిప్రాయంతో అని ఉన్నది. దాదాపు అసలు ఇళ్ళు అనే వాటి ఇల్లు లేదు, కనీస ప్లేస్ లేదు, ఆ ఇల్లు లేదు. ఎంత మోసం అనేది అర్థం. భవిష్యత్తులో మన పద్మావతి గారిని కూడా ఉపయోగించుకొని మనకు కావాల్సిన పనులు మొత్తం చేసుకుందామని అభిప్రాయంతో మన ఊళ్ళో దాదాపు 1500 ఓట్లు ఉన్నాయి. అందులో దాదాపు మనకి 900 ఓట్లు అవసరం. మేడం గారు ఎంపీ గారు దాదాపు 1 కోటి రూపాయల ఫండ్ వస్తుంది మనకి. ఆ ఫండ్ తోని ఏర్పాటు చేసుకుందాం. ఇదంతా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఎంత మందికి నీళ్లు కావాలన్నా నిమిషాలు ఇచ్చేవాడు, ఇల్లు ఇచ్చేవాడు. దాదాపు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇళ్ళే ఎలా ఉన్నాయి. ఇదే అభివృద్ధి కంటిన్యూషన్ ఉండాలంటే అటు ఎంపీ గారు ఇటు ఎమ్మెల్యే గారు రెండు కూడా మనకి ఉన్నట్టయితే చాలా అభివృద్ధి జరిగింది.